పెద్దాపురంలో సవాళ్ల రాజకీయం రసవత్రంగా మారింది. వైసీపీ టీడీపీ నేతలు లైట్ డిటెక్టర్ టెస్టులకు సై అంటే సై అంటున్నారు. టీడీపీ ఎమ్మెల్యే నిమ్మకాయల చిందాజప్ప, వైసీపీ నేత దౌలూరి దొరబాబు వస్తారా? పెద్దాపురం సెంటర్లో ఇవాళ ఏం జరగబోతోందని ఉత్కంఠగా మారింది. పెద్దాపురంలో అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సవాళ్లు ప్రతి సవాళ్లతో పొలిటికల్ వార్ హీటెక్కింది. టీడీపీ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, వైసీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్ దౌలూరి దొరబాబు మధ్య కొంతకాలంగా మాటల యుద్ధం నడుస్తోంది. ఒకరిపై ఒకరు ఘాటైన విమర్శలు చేసుకుంటున్నారు. వ్యక్తిగత ఆరోపణలు, బహిరంగ సవాళ్లతో పొలిటికల్ హైప్ క్రియేట్ చేస్తున్నారు. మీ ప్రభుత్వంలో అవినీతి జరిగిందంటే మీ ప్రభుత్వంలోనే అవినీతి జరుగుతుందని రాజకీయాలు రక్తికట్టిస్తున్నారు. దొరబాబుకు అభివృద్ధి చేయాలని ఆలోచన లేదని, అవినీతి పరులకు అండగా ఉంటున్నారని ఫైర్ అయ్యారు టీడీపీ ఎమ్మెల్యే చినరాజప్ప. దమ్ము ధైర్యం ఉంటే రామేశ్వరం మైనింగ్ ఆపాలని సవాల్ విసిరారు. చేయలేదు అంటే ఆ మైనింగ్ ఆచేయమని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. నువ్వు దాని దగ్గరికి వెళ్ళలేవు. నువ్వు అంటే నువ్వు నీ కనుజెన్నికల్లో జరుగుతుంది కనుక దాన్ని ఆఫ్ చేయలేవు. ఇప్పుడు ఆఫ్ చేయమని చెప్పి నేను సవాల్ ఇస్తున్నాను. ఈ మైనింగ్ ఆఫ్ చేసి నేను ఆఫ్ చేశానని చెప్పాను. నీకేమైనా సేవ దమ్ము ఉంటే, నువ్వు చేయలేదు అంటే ఆ మైనింగ్ ఆఫ్ చేయమని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. నువ్వు దాని దగ్గరికి వెళ్ళలేవు. నువ్వు అంటే నువ్వు నీ కనుజెన్నికల్లో జరుగుతుంది కనుక దాన్ని ఆఫ్ చేయలేవు. ఇప్పుడు ఆఫ్ చేయమని చెప్పి నేను సవాల్ ఇస్తున్నాను. ఈ మైనింగ్ ఆఫ్ చేసి నేను చినరాజప్పపై అదే స్థాయిలో ఫైర్ అవుతున్నారు దౌలూరి దొరబాబు. ఇద్దరు లై డిటెక్టర్ పరీక్ష చేయించుకుందామని ఎవరు అబద్ధాలు చెబుతున్నారో ప్రజల్లో తేలిపోతుందని అన్నారు. ఒకవేళ తన నిజాయితీ రుజువు కాకపోతే హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తానని, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రతి సవాల్ విసిరారు. మొత్తానికి పెద్దాపురంలో సవాళ్ల పంచాయతీ ఆసక్తి రేపుతోంది. టీడీపీ వైసీపీ నేతల లై డిటెక్టర్ టెస్టుల సవాళ్లతో పోలీసులు అలర్ట్ అయ్యారు. మన బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ అంశుల్ ప్రభాకర్ గారు కూడా వేదిక